అనే పదార్థం ఉండకూడదు. షుగర్ పేషెంట్లు వాడుకోవచ్చు అని చెప్పే శాక్రన్ గుళికలు ఉంటాయి. వాటితో సహా తేనెతో సహా ఏది కూడా ఒక్క గింజ అనే ఒక నాలుక మీద టచ్ అవటానికి కూడా వీలదు. గుర్తుపెట్టుకోండి, టచ్ అయ్యి ఊసేయటానికి కూడా కుదరదు. కాఫీ తాగండి. కాఫీ ఏం తాగంటారంటే మన డికాక్షన్ పెట్టుకుని అందులో బటర్ వేసుకుని బాగా మన గిలకొట్టినట్టు చేస్తే అది మీకు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు. ఇంటర్నెట్లో కూడా చూడండి, బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చాలా ఫేమస్, విదేశాల్లో బాగా తాగుతారు. అది తాగండి, లేదా మన డికాక్షన్ టీ తాగండి, లేదా గ్రీన్ టీ కానీ, వైట్ టీ కానీ, లెమన్ టీ కానీ. తీపి ఉండకూడదు, పాలు ఉండకూడదు, మీరు ఎన్నైనా తాగచ్చు. ఎక్కడ వాడతారంటే, ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫ్యాట్ ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనె లాంటి ఇస్తే మీరు తాగుతారని, వేడివేడిగా వీటిలో కలుపుకు కూడా మీరు తాగచ్చు. ఫ్యాట్ని ఒక మటన్ సూపే కాకుండా వీటిలో కలుపుకు కూడా మీరు తాగచ్చు. నెక్స్ట్ పెరుగండి. ఈ ప్రోగ్రాంలో పెరుగు ఒక్క స్పూన్ మీద కూడా పెట్టక వీల్లేదండి, నాలుగుకి టచ్ చేయడానికి వీల్లేదు. అందుకే పెరుగు మీద మేకడ తీసేవాళ్ళు పాల మీద మేకడిని పెరిగేసి తోడు పెట్టుకుని అత్తేనండి. అంతేగాని పెరుగు మీద తీస్తే కింద పెరుగు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మీరు అలా చేయద్దు. పెరుగు మీద మేకడ కావాలంటే పాల మీద మేకడిని తోడు పెట్టుకుంటే పెరుగు మీద మేకడ అవుతుంది, అది తినండి. మీరు పాల నుంచి తీస్తే, పెరుగు నుంచి డైరెక్ట్ తీస్తే ఆ మేకడ మీ కింద పెరుగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. సో పెరుగు తినకూడదు, కానీ మనం మజ్జిగ తాగచ్చు. మజ్జిగ అంటే మళ్ళీ ఏదో పెద్ద బడ్జెట్ సినిమాను ఊహించుకోమాకండి, చాలా చెత్త లో బడ్జెట్ది. నేను పెట్టిన పేరేంటండి దానికి, ఆ మజ్జిగ పెట్టిన పేరేంటి, దిక్కుమాల మజ్జిగ. ఎస్, అంటే రెండు స్పూన్ల పెరుగులో ఒక లీటర్ నీళ్ళు కలిపి వచ్చేదాన్ని అంతకంటే మంచి పేరు పెట్టడం నాకైతే అర్థం కాదు. అంతే, అలా గుర్తుంచుకోండి మీరు. ఎందుకంటే పెరుగు నిషేధం, కానీ మజ్జిగ తాగచ్చు. ఎందుకంటానంటే పిల్లర్ నెంబర్ 2 కోసం. పిల్లర్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 3 నిమ్మకాయలు తీసుకుని తీరాలి. మీలో కొంతమంది అనొచ్చు నాకు నిమ్మకాయ పడదండి జలుబు చేస్తుందని, అది అబద్ధం నిజం. అది అబద్ధం నిజం రెండు ఉంటాయండి, ఏంటో తెలుసండి? అబద్ధం నిజం అనేది రెండు ఉంటాయా? ఉంటాయి. అబద్ధం నిజం అంటే ఏంటంటే, నిమ్మకాయ కారణంగా టెక్నికల్గా ఎవరికి జలుబు చేయదు, గుర్తుపెట్టుకోండి. జలుబు తొందరగా తగ్గాలంటే నిమ్మకాయ బాగా తాగితే తొందరగా తగ్గుతుంది. కానీ కొంతమంది నిమ్మకాయ తాగారు అదేంటంటే అలా అంటున్నారు, మీ నిమ్మకాయ నీళ్ళు తాగాలని జలుబు చేస్తాను అంటారు. ఎస్, అది నిజమే, అది సైకలాజికల్ ఫీలింగ్. జలుబు జబ్బే కాదు, సైకలాజికల్ ప్రాబ్లం. మీలో ఇప్పుడు కొంతమంది ఉంటారు నీళ్ళ జలుబు చేస్తుంది, నీళ్ళ జలుబు. ఆ నీళ్ళ జలుబు చేస్తే ముక్కు బాగా పిండుతాం, కండ జలుబు కాదు, నీళ్లు కారిపోతూ ఉంటాయి వద్దన్న, పిండి పిండి ముక్కు కూడా ఎప్పుడుంది మనకి. సడన్గా ఏదో రోడ్డు మీద గొడవ అయిందని మనకు డబ్బులు వస్తుంది, ఫోన్ వస్తుంది. అప్పుడు డబ్బుకు ఇబ్బంది పడే వాళ్ళు పరిగెత్తాం, అక్కడ 2 గంటల కాలక్షేపం చేసి మళ్ళీ తిరిగి వస్తాం. తిరిగి వచ్చేటప్పుడు ఏ కారులోకి వచ్చినా గుర్తొస్తుంది, అదే పొద్దున మనకి నీళ్ళ జలుబు చేసింది కదా అంటాం. అనగానే ముక్కు వచ్చి నీళ్ళు కాదు, అప్పటిదాకా కాదు, అది గుర్తు చేసుకోగానే కారుతాయి, గుర్తు చేసుకోండి. అంటే సైకలాజికల్ బ్రెయిన్కి మీరు ఉందనుకుంటే జలుబు వస్తుంది, లేదనుకుంటే రాదు. అలానే జలుబు ఏంటంటే నిమ్మకాయ తాగే పరిస్థితి, నిజానికి నిమ్మకాయకి జలుబుకి ఏ కనెక్షన్ లేదు. కానీ ఏం జరుగుతుందంటే చిన్నతనంలోనే ఆ నాన్న వాళ్ళ తాత ఏ బామ్మ కూర్చొని అరే నిమ్మకాయ తింటే జలుబు చేస్తానని చెప్పబట్టి ఆ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. వీడు ఎప్పుడైతే నిమ్మకాయ తాగి ఒకరోజు నిజంగా జలుబు చేస్తే 2-3 సైకలాజికల్ నమ్మేస్తాడు, నమ్మగానే జలుపు. అందుకని అలా ఫీలింగ్ ఉన్నాళ్ళు మీరు వేడి నీళ్ళలో నిమ్మకాయ తాగండి, నిమ్మకాయ పిండుకుని, అప్పుడు మీకు ఎటువంటి జలుబు రాదు. వేడి నీళ్ళలో జలుబు పండుకోండి, నిమ్మకాయకి ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ నిజంగానే పడినాళ్ళు ఉంటారు, అంటే కడుపులో పుళ్ళుండి అలసరుండి అతి తక్కువ మంది నిజంగానే పడదు, వాళ్ళు ఏం చేయాలంటే 3 నిమ్మకాయలకి బదులుగా వాళ్ళు 2 సీవిటమిన్ ట్యాబ్లెట్లు, సీవిటమిన్ ట్యాబ్లెట్లు 500 mg వేసుకోవచ్చు. చప్పటి చేయి కాదు, చూయింగు కాదు, కేవలం నోట్లో వేసి మింగ్ అయ్యి 2 వేసుకోవచ్చు, తప్పన పరిస్థితుల్లో మాత్రమే. అది ఉండే అదేంటంటే నిమ్మకాయ ఎలా తీసుకోవాలి, మామూలుగా నిమ్మకాయ కూరల్లో పెడితే అసలే తినేది కూరలు, నిమ్మకాయ పెడితే రుచి పాడైపోతుంది. కాబట్టి నిమ్మకాయని మనం మామూలుగా నిమ్మకాయ మధ్య తాగడానికి సాంప్రదాయకంగా అలవాటు పడ్డాం. కాబట్టి పెరుగు నిషేధం అయినప్పటికీ కూడా ఆ ఉన్న ఆ మజ్జిగ ఫీలింగ్ కోసం నిమ్మకాయని అందులో పెట్టండి. ఆ నీళ్ళ మజ్జిగ తీసుకుని దాంట్లో మీరు పచ్చిమిరపకాయ, మన పచ్చిమిరపకాయలు వేసుకోండి ఫుల్గా, అల్లం వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. మీరు ఇంకా తప్పాకు వేస్తారు, దాంట్లో రుచి రావడం కోసం ఏం కావాలో అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకుని అప్పుడు నిమ్మకాయ పెట్టుకోండి,
అన్ని వేయండి కానీ పొరపాటు కూడా ఉప్పు మాత్రం వేయదు, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రమాదం, ప్రామాణికం. దాన్ని ఎక్కువ నమ్మండి. మన మీటర్లన్నీ చాలా తప్పులు చూపిస్తూ ఉంటాయి, వాటిని నమ్మద్దు. హెచ్పిఎంసీ మీకు మెయిన్, అది 5.5 వస్తుంది, అది కూడా చూసుకోండి. అక్కడ వరకు వచ్చే వరకు చేయండి, ఆ తర్వాత మీరు సేఫ్టీలో ఉన్నట్టు. తర్వాత కూడా మీరు పొర్రలాంటి అలాంటివి తీసుకుంటారు, లిమిట్గా కంట్రోల్ చేసుకుని తినండి. కొన్నాళ్ళు పోయిన కొనుక్కొని మీకు ఇంకా గ్రాడ్యువల్ పెరుగుతుంది. ఈ ప్రోగ్రామ్తో మీరు ఏమవుతారంటే, ఒక 10 ఏళ్ల క్రితం మీకు షుగర్ వస్తే మీరు సూపర్ మ్యాన్ బ్యాట్మెన్ అవ్వరు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక 10 ఏళ్ళు మీకు ఎంటర్ అయ్యి షుగర్, 10 సంవత్సరాల క్రితం షుగర్ రాకముందు మీరు ఎలా ఉన్నారో ఆ స్టేజ్కి మీరు వెళ్తారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అంతేగాని మీరు ఏం చేసినా చెల్లిపో ఎప్పటికీ షుగర్ ఆ స్టేజ్కి మీరు వెళ్ళరు. 10 ఏళ్లలో ముందు ఎలా ఉన్నారో అక్కడికి వెళ్తారు. ఆ 10 ఏళ్ల క్రితం షుగర్ రావడానికి మీరు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు చేస్తే మళ్ళీ షుగర్ అలా రేజ్ అవుతుంది. అసలు వాయిదా మన చేతిలో ఉందని వేరే విషయం, అసలు అక్కడ దాకా ఎందుకు మళ్ళీ వెళ్ళి తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది? అసలు రాకుండా చూసుకోవచ్చు కదా, ముందు జాగ్రత్తగానే అలా చూసుకోవచ్చు. ఇప్పుడు మా ఇమ్రాన్ బాయ్ ఉన్నారు, ఈయన 2.5 నెలలు చేశారు గడ్డలో, షుగర్ గడ్డలు వచ్చి ఉపరాంతర మెడికేషను చాలా సంవత్సరాలు బాధపడ్డారు. కరిగి ఒక గడ్డ కరిగిపోతే ఇంకొక గడ్డ వచ్చేది, చేయకూడదు ఎత్తుకెళ్ళి ఇలా ఉండేది, ఎప్పుడు చేయ స్విమ్మింగ్ చేయలేకపోయేవాడు. మరి ఇవాళ పోయింది, ఇవాళ స్వీట్లుగా మాత్రం తినందలేదు. అయినా కూడా చక్కగా సెట్ అయిందంటే ఈ విధానం నాన్సరస్ ఇది నెలలేదు, చాలా 4 నెలలైంది మానేసుకోవడం. ఈ 4 నెలల్లో నేనేం తింటా తింటాడు, అది బాధపడి పప్పు పండుగల నుంచి అన్ని తింటారు. కానీ ఆ పద్ధతిలో ఏమి లేదు. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి, ఎప్పుడు చెక్ చేసినా తిన్నా కూడా 120 ఉంటాయి, 120 ట్యాబ్లెట్లు మానేసి 6 నెలలు ఉంటుంది, 8 నెలలైంది, 6 నెలలు 8 నెలైంది, అంతే సింపుల్. అంటే ఆ మనిషి షుగర్ లేని మనిషిలాగా అయ్యారు. కానీ అచ్చగా స్వీట్లు తినే బతకట్లేదు, పప్పు ఉండ మాతో పాటు తినడం రోజు లేదు. మా కారులో ఎక్కడైనా పప్పు ఉండి ఉంటాయి, మేమంతా బాగా తింటాం, మా కారులో అంతా మా టీం అంతా ఆయన అంతా తింటాం ఉంటాడు మాతో, ఏముంది ఏం లేదు. అంటే పద్ధతిగా లిమిట్ ఏది తినే హక్కు ఉంటుంది, అలా చేయండి షుగర్ పేషెంట్స్. ఇది ట్యాబ్లెట్లు అండి. ఇంజక్షన్లు ఏం చేస్తారంటే, ఎంతమంది అలా చేయద్దండి, రైట్? మీరు ట్యాబ్లెట్లు అవతల వారేయండి, ఇంజక్షన్ వాడేవాళ్ళు ట్యాబ్లెట్ కూడా ఉంటే ట్యాబ్లెట్ ఇసిరి కొట్టండి. ఇక ఇంజక్షన్ వాళ్ళు మొదటి రోజు ఎల్లుండి పొద్దున్నే మీరు బిగించే కానీ 5 యూనిట్లు చేయండి మిస్లిం, 5 యూనిట్లు. మీరు 60 చేసుకునే వాళ్ళైనా, 30 చేసిన వాళ్ళైనా, 10 చేసేవాళ్ళు, ఎంత చేసేవాళ్ళైనా సరే 5 యూనిట్లు గుర్తుపెట్టుకొని మీరు ఒకే ఒక్కసారి చేస్తారు. ఇక లైఫ్లో లాస్ట్ 5 యూనిట్లు ఇంజక్షన్ అదే. మీ జీవితంలో డయాబెటిక్ మందు వాడే ఆఖరి మందు అదే. ఎల్లుండి మంగళవారం మీరు బిగించేస్తే మంగళవారం పొద్దున్నే 5 యూనిట్లు చేస్తారు, చెక్ చేసుకోండి. 350 కంటే ఎక్కువ ఉంటే లక్షకు ఒకరు కూడా ఉండదు. అలా పొరపాటుగా ఉంటే ఇంకొక 2 యూనిట్లు చేయండి, అంతే, ఉండదు. అది మీ జీవితంలో ఆఖరి ముసలి. దాన్ని చూస్తూ అవతల పారేయండి. ఆ తర్వాత జాగ్రత్తగా నమనం చేసుకోండి ఎక్కడికక్కడ. రాత్రికి మళ్ళీ ఇంజక్షన్ వేసి చెక్ చేసుకోండి. 350 కంటే 350 చూపించిందంటే మీరు ప్రోగ్రామ్ తప్పు చేసినట్టు లెక్క. ప్రోగ్రామ్ మీరు కరెక్ట్గా చేస్తే అది 250 పడిపోతుంది, 100 to 130 గుర్తుపెట్టుకోండి. మీరు తేడా చూపించిందా, ప్రోగ్రామ్ మీరు తప్పు. ప్రోగ్రామ్ తప్పు చేశారంటే మీరు స్వీట్లు తిన్నారు, లడ్డూలు తిని కాఫీ తాగారని కాదు. ఇవ్వాల్సిన ఫ్యాక్ట్ ఇవ్వకపోయినా, తాగాల్సిన మనుషులు తాగకపోయినా, తినాల్సిన నమ్మకాలు తినకపోయినా, అది కూడా ప్రమాదమే. ట్యాబ్లెట్ వేసుకోపోయినా మల్టీవైట్మెంట్ అది కూడా తప్పు చేసినట్టే గుర్తుపెట్టుకోండి. అలా మీరు చూడండి, సేమ్ ఇందాక నేను చెప్పిందంతా గుర్తిస్తుంది. 3 నెలలు చేయండి ప్రోగ్రామ్, ఆ తర్వాత బయట రావడం కూడా టెస్ట్ చేసుకుని అలానే బయటకు వచ్చేయండి. జీవితంలో ఆ షుగర్ కానీ ఈ బాధలన్నింటి గురించి మీరు శాశ్వతంగా ముక్తి అవ్వండి. అసలు డయాబెటిక్ నా ప్రసక్తి లేదు లైఫ్లో. మీరు చాలా హ్యాపీగా అన్ని దిన స్టేజ్కి వెళ్ళిపోతారు. తర్వాత ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్కి మామిడి పళ్ళని మీరు మొత్తంగా కుమ్మే ఇబ్బంది లేదు, ఇన్నాళ్ళు తినలేదు, శుభ్రంగా తినచ్చు మీరు అన్నీ కూడా, ఏం ఇబ్బంది లేదు. మీరు జాగ్రత్తగా చేయండి, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఒకవేళ పొరపాటు చేసి మీరు చెక్ తప్పు చేయకుండా చూసుకోండి. పొరపాటు అంటే చెప్పారు కదా, ఫ్యాక్ట్ మీరు ఇంత చేసి మధ్యలో నాకు ఏమంటే 100 150 వచ్చిందండి, మళ్ళా 150 లేదండి, అంటే ఎక్కువ కారణాలు ఏం జరుగుతుందంటే కరెక్ట్ చేస్తారు కొంత ప్రోగ్రామ్, కానీ తెలియక వాళ్ళకి కొబ్బరి నూనె కలిపి వెళ్ళిపోతుంది, కొబ్బరి నూనె కలిపి వెళ్ళిపోతుంది, పటికి బెల్లం కలిసింది ఉంది. నేను ఇక్కడ మీరు స్వీట్ నోట్లో పెట్టడానికి వీల్లేదని చెప్తున్నాను. పటికి బెల్లం కలిసి కొబ్బరి నూనె పెట్టి మీరు ఎంత నిష్టగా చేస్తే ఉపయోగమని చెప్పండి, ఎంత నిష్టగా చేస్తే ఉపయోగం ఉంది కొబ్బరి నూనె కలిపి అయిపోయింది. కాబట్టి మీకు అనుమానం వచ్చి షుగర్ లెవెల్ రేజ్ అయ్యి మీరు అన్నింటిలోనూ కరెక్ట్గా చేస్తారనుకుంటే నిర్మోహమాటంగా ఫ్యాట్ మార్చేయండి. దగ్గర కూర్చొని కొబ్బరి నూనె వేరే లాంటివి మార్చుకోండి, లేదా కొబ్బరి నూనె తీసి పారేసి నెయ్యి కానీ బటర్ కానీ వెన్నపసు కానీ పెరుగు మీద పెట్టు కానీ మారిపోండి. ఎందుకంటే వాటిల్లో కలిపి జరిగే అవకాశం తక్కువ. సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసినట్టు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాల్నట్లు లాంటివి ఉన్నాయనుకోండి, అన్నీ తెల్లేమనుకుంటే
నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు గింజలు కంపల్సరీగా తిని వదిలేయచ్చు, అలా వదలద్దు. అన్నీ తినలేకపోయినా ఏం చేస్తారంటే, కనీసం అన్నీ ఒక్కొక్క స్పూన్ తినండి, మంచిది. లేదు ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీ చేసి పౌడర్ చేసి కూరల్లోనే కలిపేస్తేనే తినేయండి, మీకు ఎనర్జీ బాగా వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే శక్తి ఉండడం కూడా చాలా ముఖ్యం కదా. ఓ మరి వాళ్ళెక్క కూడా కొంతమంది ఒట్టి నవలేమనుకుంటే చక్కగా ఉప్పు కారం కూరలో వేసుకుని కూరలాగా ఉంటే తినేయండి, మీ ఇష్టం, ఇబ్బంది లేదు. సో రుచిని వదులుకోవద్దు, రుచిగా తింటాం మనిషి హక్కు. ఉప్పులు కారాలు టేస్టులు మసాలాలు అన్నీ మీ ఇష్టం. మీరు నేను చెప్పిన టైంలో లిమిట్స్లో ఇదంతా చేసేయండి. ఇప్పుడు మీ దగ్గర మైక్ వస్తుంది, ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చెప్తాను మైక్లో. దేని గురించి నేను అడగండి, అన్ని డౌట్లు నేను చెప్తా, ప్రతి డౌట్ తీర్చేసుకోండి. మైక్ పంపించండి. నేను బళ్ళారి నుంచి వచ్చాను సార్. డిసెంబర్లో 6.8 ఉంది సార్ నా థైరాయిడ్ ప్రాబ్లమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.